మధ్యన అందరూ కోరుకుంటున్నారు కదా సినిమాల్లో, ఒక నిమిషం, సినిమాల్లో థియేటర్లకు వెళ్ళాలని కోరుకుంటున్నాం కదా. సినిమా థియేటర్ లేని కాడికి సినిమా థియేటర్లు ఏమి వెళ్తాం? తెలంగాణలో థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రాలో థియేటర్లు లేవే. ఆంధ్రాలో థియేటర్లు ఎక్కడున్నాయి? ఈ వైసీపీ నాయకులు ఏమనుకుంటారంటే, పవన్ కళ్యాణ్ సినిమా ఆపేసిన వాళ్ళ చిత్ర అతను వచ్చిన చిత్ర పరిశ్రమను ఆపేస్తే వాళ్ళందరూ భయపడిపోతారు, మన కాళ్ళ దగ్గరికి వస్తారని. చాలా తప్పు అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ అందరికీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారు, కోట్లు తీసుకున్నారు, కోట్లు తీసుకున్నారంటే, అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హయ్యెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి, సపోజ్ 10 కోట్లు ఎవరికి పంపించామనుకుంది ఒక హీరోకి, ఒకసారి ఇవ్వరనుకోండి, 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి, పంపిస్తే దాంట్లో 1 కోటి రూపాయలు తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6.5 మిగులుతుంది, అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థ నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది. వాళ్ళకి ఎవడు దోచింది కాదు, అనుకోవచ్చు. ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే, అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా, 1000 కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లు సంపాదించలేదురా బాబు, మేము జనాలని ఎంటర్టైన్ చేసి డ్యాన్సులు వేసో, కింద పడో, మీద పడో, ఒళ్ళు ఎరగొట్టుకునో, ఎన్నెముకలు ఎరగొట్టుకునో, ఒక బాహుబలిలో ప్రభాస్ గారిలాగా కండలు పెంచి కృషి చేస్తే అది బాహుబలి, రాణాగారిలాగా కండలు పెంచి అది చేస్తే అది బాహుబలి అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారిలాగా అద్భుతమైన డ్యాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం. ఒకరోజులో ఇవ్వాలా ఎవరికి? రామ్ చరణ్ లాంటి హీరో అద్భుతమైన స్వారీలు చేస్తే అప్పుడు ఇస్తా డబ్బులు. ఒక ఆడబిడ్డ హీరోయిన్గా రావాలి అంటే ఎక్కడి నుంచో, వేరే దేశాల నుంచో, ఎక్కడి నుంచో, పాపం పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అందరూ చూస్తుండగా డ్యాన్సులు చేస్తూ ఇబ్బంది పడి ఆ బిడ్డకి డబ్బులు ఇస్తే అది దాన్ని తప్పంటారు ఏంటి? ఇది మీరు ఎవరిని తప్పనాలంటే ట్యాక్స్. ఇప్పుడు జలసాలో డైలాగ్ ఉంటుంది, హీరో ఏమంటాడంటే విలన్ తోటి, అరే మీరు మాలాగా ఉద్యోగాలు చేయు, మాలాగా కష్టపడం, మాలాగా ట్యాక్సులు కట్టం, మాలాగా సిన్సియర్గా ఉండవు, ట్యాక్సులు కట్టవు, పోనీ మాలాగా తల ఉంచుకొని వెళ్ళావు, మీరు ఇన్ని చేసినా మమ్మీ జులుం చేస్తావు, నువ్వు వెళ్ళు రౌడిజం చేసుకో, గుండాయిజం చేసుకో, మేము తల ఉంచుకొని వెళ్ళిపోతాం, తల ఉంచుకొని వెళ్ళిపోతాం, కానీ మమ్మల్ని బతకనివ్వరా బాబు మమ్మల్ని. అలా కాకుండా ప్రతిసారి కెలిగితే ఏమవుద్దంటే కుర్రోళ్ళు కామెడీగా చంపేస్తాను ఉంటుంది డైలాగ్. కుర్రాళ్ళు చాలా అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే దేన్నైనా తెగేదాకా లాక్కండమ్మా. దేన్ని సినిమా ఇండస్ట్రీ కూడా, నేను సినిమా ఇండస్ట్రీ బాగు కోరి క్షేమం కోరి ఎవడికి చెప్తున్నా, నిర్మాతలు నష్టపోతే డబ్బులు వదిలేసుకున్నామని. అలాగే ఎక్కడో మారుమూల నన్ను ఎవరు గుర్తించట్లేదు నా కళని అని ఒక
కిన్నెర మొగలయ్యని గుర్తిస్తే మేము డబ్బులు ఇచ్చాం, అది మా సంస్కారం. మేము చేస్తాం. అవి కూడా చూడండి, ఎవరైనా సరే మీరు దృష్టి పెట్టాల్సింది అక్రమ ఆర్జిత రాజకీయ నాయకుల మీద పెట్టండి, సినిమా వాళ్ళ మీద కాదు. వారి మీద మాట్లాడండి మీరు. అలాగే మీరు బలంగా మాట్లాడాల్సింది థియేటర్స్ ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, దిల్ రాజు గారికి థియేటర్లు ఉన్నాయి, వాళ్ళకి థియేటర్లు, వీళ్ళకి థియేటర్లు ఉన్నాయి, సరే ఉంటాయి. మీరు ఒక్కసారి ఎలక్షన్లకు వచ్చే 30 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నారే, మీకుండగా కోరిక లేదు, మామూలుగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు ఉండదా? అందులో తప్పే ఉంది. థియేటర్లు కాదే, ఒక పూర్ణ ఒక హోటల్ పెడితేనే ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకుంటారు, తప్పే ఉంది అంటున్నాను. అది ఒక తోపుడు బండి నుంచి 2 తోపుడు బండ్లు పెట్టాలనుకుంటారు. లేదు, దిల్ రాజు గారికి మీకు నచ్చలా పోటీగా ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వండి, 10 మంది వెనకబడిన తరగతిలో థియేటర్లు నుంచి ఇంకా స్థలాలు ఇవ్వండి. ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి థియేటర్లు కట్టే ఇవ్వండి, వాళ్ళతో వీళ్ళతో పోటీ పడతారు. అవి మానేసి మీకు డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు అంట. అరే జోగి జోగి రాసుకుంటే ఏం వస్తారా, బూడిది రాలుతారా, ఎదవల్ల వెల్త్ క్రియేషన్ లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు వస్తారా? అక్కడ వెల్త్ క్రియేషన్ జరగకపోతే వెల్త్ క్రియేషన్ తప్పారా అని అడగాలని ఉంటుంది. ఎవరిని అడగాలో తెలియదు. అరే నేను వెల్త్ క్రియేషన్ చేయకపోతే మొగలైకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వగలనరా? నేను సైనిక్ బోర్డు 1 కోటి రూపాయలు ఇవ్వగలనా? కరోనా నిధికి 2 కోట్ల రూపాయలు ఇవ్వగలవా? అరే వెల్త్ క్రియేషన్ జరగాలరా సన్నాసులారా, అప్పుడు కదా డబ్బులు ఇవ్వగలగా. డబ్బులు సంపాదించే డబ్బులు సంపాదించామంటే, అరే ఈ అనే సన్నాసులు కూడా చెప్తున్నా, నేను విసిగిపోయినా పరా జీవితంలో. ఎందుకంటే వాడికి వంగి ఈడికి వంగి వాడికి వంగి 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 వంగిపోయింది జీవితం. మీరేమో పవస్తారంటారు, వాళ్ళేమో సాగు దుబ్బుతూ ఉంటారు మమ్మల్ని. నా పేరు చూపించి సినిమా ఇండస్ట్రీని సాగు దుబ్బుతూ ఉన్నారు. ఆ వకీల్ సాహబ్ అంటే దిల్ రాజు గారు, మీరు ఎందుకండి సినిమా తీశారు మాతో చంపుతున్నారు? మీరు సినిమా తీయకుండా కానీ ఉండంటే ఇప్పటికి ఆంధ్రాలో సినిమాలు రిలీజ్ అయ్యండి. మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా, తెలుసుకోండి రెడ్డి రెడ్డి తెలుసుకోండి. మీరు నమ్మట్లా, మీరు చెప్పండి. మీరు ఓ పని చేస్తాను బాబు, ఈరోజు నుంచి దిల్ రాజు గారు రెడ్డి అంటే జగన్ రెడ్డి గారు కూడా కొంచెం మజాకు వస్తుంది. మమ్మల్ని బతికించండి.